చిరంజీవి డ్యాన్స్ల గురించి ఎవరైనా మీ అభిప్రాయం అడిగితే మీరేం సమాధానం చెప్తారు? ఆయన డ్యాన్స్కేంటి అదుర్స్ అంటారు కదా. మీరే కాదు, చిరంజీవి డ్యాన్స్ గురించి ఎవరిని అడిగినా ఇదే సమాధానం చెప్తారు, సూపర్ అని. కానీ ఒక వ్యక్తి మాత్రం అలా అనలేదట. మరి ఆయన అలా అనకపోవడం వల్లే చిరంజీవి డ్యాన్స్లో కొత్త ఒరవడి సృష్టించారు, ఎంతోమందికి ఆరాధ్యుడిగా మారారు. మరి చిరంజీవి డ్యాన్స్ని విమర్శించింది ఎవరు? ఆయన ఎందుకు అలా అన్నారు అంటే, చిరంజీవి సినీ కెరీర్ ప్రారంభించిన రోజులవి. చిరంజీవి అప్పటికి హీరోగా 4 సినిమాలు మాత్రమే చేశారు. బహుశా చిరంజీవి 5వ సినిమా అనుకుంటా, షూటింగ్ జరుగుతుంది. ఓ పాటకి తనదైన స్టైల్లో స్టెప్పులు వేస్తున్నారు చిరంజీవి. ఆ డ్యాన్స్ను చూసి అక్కడున్న వారంతా క్లాప్స్ కొట్టారు. ఇక అదే సమయానికి దూరంగా ఒక వ్యక్తి కూర్చొని చూస్తున్నాడు. ఆయన ఆ సినిమాకి మేనేజర్గా పనిచేస్తున్న ఎస్పి వెంకన్నబాబు. చిరంజీవిని తదేకంగా చూస్తూ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది, ఎలా చేస్తున్నానని చిరంజీవి అడిగాడట. ఏముంది, నీ వెనుక ఉన్న డాన్సర్లు ఏం చేశారో నువ్వు అదే చేశావు, నీ ప్రత్యేకత లేకపోతే ఎందుకట అని సమాధానమిచ్చారు ఆయన. ఆయన మాట చిరంజీవి ఆలోచన విధానాన్ని మార్చేసిందట. డ్యాన్స్ మాస్టర్లు చెప్పింది చేయడమే కాదు, దానికి అదనంగా ఇంకేదో చేయాలని చిరంజీవి బాగా మదనపడ్డాడు. షూటింగ్ అయిన తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత అదే ఆలోచనలు, డ్యాన్స్లో ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, నాకంటూ ఓ కొత్త దానాన్ని క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి చిరంజీవి బాగా ఆలోచనలో పడ్డాడు. ఇక చిరంజీవి అప్పటి నుంచి పాటని ఆస్వాదిస్తూ డ్యాన్స్ చేయడం అలవాటు చేసుకున్నాడు. అలా ఓ వ్యక్తి చేసిన సద్విమర్శని స్వీకరించి డ్యాన్స్లకు సంబంధించి తెలుగు తెరపై ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు చిరంజీవి. మామూలుగా మనకెవరైనా ఓ సద్విమర్శ చేస్తే మనం ఎలా తీసుకుంటాం? నాకేంటి, నేను బాగా చేస్తున్నాను, అతనికే నచ్చలేదేమో అని అనుకుంటాం. కానీ చిరంజీవి అలా అనుకోలేదు. ఆయన చేసిన ఆ విమర్శను స్పోర్టివ్గా తీసుకున్నాడు. నిజమే కదా, వెనుక ఉన్న డాన్సర్లు ఏం చేస్తున్నారో నేను కూడా అదే చేస్తే నాకంటూ ప్రత్యేకత ఏముందని చిరంజీవి కూడా ఆలోచన పడ్డారు. ఆ ఆలోచనలకు ప్రతిరూపమే చిరంజీవి డ్యాన్స్లో ఆ కొత్తదనం. ఇండియన్ సినిమా స్క్రీన్పై చిరంజీవిలా డ్యాన్స్ చేసేవాళ్ళు లేరనే చెప్పాలి. ఇప్పుడున్న యంగ్ హీరోలు ఎంతోమంది అద్భుతమైన స్టెప్పులు వేస్తారు, కానీ ఆ స్టెప్పుల్లో ఏదో ఒకటి మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. అదే చిరంజీవి చేసే డ్యాన్సుల్లో అద్భుతంగా మనం ఎంజాయ్ చేస్తాం. అదే చిరంజీవిని మెగాస్టార్ చేసింది. ఆ విమర్శ చేసిన ఎస్పి వెంకన్నబాబు ఆ తర్వాత నిర్మాతగా మారారు. చిరంజీవితో దొంగమూడు లాంటి సినిమా తీశారు. మీకు దొంగమూడు సినిమాల్లో నల్లంచు తెల్లచీర అనే సాంగ్ మీకు గుర్తే ఉంటుంది. ఆ సాంగ్ని ఇప్పటికీ యూట్యూబ్లో చూస్తూ ఉంటే అదిరిపోతుంది. అది మెగాస్టార్ డ్యాన్స్ అంటే. నిజంగా చిరంజీవి డ్యాన్స్లో ఏదో మనకు తెలియని ఒక అద్భుతం ఉంటుంది. అది ఇప్పటి హీరోలు దాన్ని పట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇండియన్ సినిమా స్క్రీన్పై మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్లకు ఆ ప్రత్యేకత ఉంది.